సో ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఈ విధంగా అనిపించిందా, అరే యార్ ధనుని ఎప్పుడు అమ్మాయిలతో ఛాలెంజెస్ చేయడు, వీడియోస్ చేయడు ఎందుకు అబ్బా అని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా అనుకునే ఉంటారు, ఎందుకంటే సో నాకు అమ్మాయిల ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలన్నా, అమ్మాయిల ఫ్రెండ్ లిస్ట్లో ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళతో ఆడడానికన్నా భయం అనమాట. ఆడడానికే కాదు మాట్లాడడానికి కూడా సిగ్గు, అది ఒక రకమైన ఏం చేస్తాం ఏం చేయలేము అనమాట. సో అసలు ఏంటో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇలా అమ్మాయిలతో 1v4 చేయాలనేసి. సో ఒక విధంగా చెప్పాలంటే నాకు అసలు ఫ్రీ ఫైర్ అమ్మాయిలు ఆడతారని తెలియదు, నాకు 700K సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు. సో ఆడతారని తెలుసు, మరి ఇంత మన తెలుగు వాళ్ళు ఆడతారని నాకైతే అసలు తెలియదు అనమాట. సో ఇప్పుడైతే మనల్ని కొంచెం కమ్మేద్దాం, కొంచెం మెల్లగా కొట్టండమ్మా, కొంచెం చూసుకొని కొట్టండి, గట్టి కొట్టికండి. సో మనల్ని రిప్లై ఏమేస్తారో చూద్దాం. సో ఫైనల్లీ మన తెలుగు ప్లేయర్స్తో అయితే 1v4 అయితే ఆడుతున్నాను అనమాట. నా ఫ్రెండ్ లిస్ట్లో లేరు కాబట్టి నేను ఎలా యాడ్ చేశాను అనుకుంటున్నారా? సో మా స్పెక్టేట్లో ఉన్న కేకేఆర్ బ్రో అయితే యాడ్ చేశాడు. సో ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను, ఇక మామూలుగా ఉండదు, రచ్చ రచ్చే. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ రౌండ్ ఒక అమ్మాయి అయితే గాల్లో ఎగురుతుంది. సో మనమైతే పర్ఫెక్ట్ గా హెడ్షాట్ అయితే కొట్టేసాం. సో ఎవరిని ఇక్కడ తక్కువ అంచనా వేసేదే లేదు, ఎందుకంటే సో వాళ్ళకి కూడా ఉన్నవి 2000, మనకు కూడా ఉన్నవి 2000. ఇక్కడే మనం బలాబలాలేం తేల్చుకోవట్లేదు. సో జస్ట్ మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం, వాళ్ళు మొబైల్ ఆడుతున్నారు, మనం మొబైల్ ఆడుతున్నాం. సో చూద్దాం, ఒకళ్ళు అయితే కొట్టేసాం అనమాట. ఇంకో అమ్మాయి దగ్గరకు వస్తుంది, అరే యార్ హెడ్షాట్, అరే యార్ ఓపి హెడ్షాట్ అయితే కొట్టింది అనమాట అమ్మాయి అయితే. సో చాలా బాగా ఆడింది, విఎన్జి అలేఖియా అంట. సో ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు గెలిచేశారు. సో నెక్స్ట్ రౌండ్ మనం ట్రై చేద్దాం కొట్టడానికి అయితే. సో తర్వాత రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది, మనమైతే యూఎంపీ తీసుకుని వెళ్తున్నాం. మనదైతే హెల్మెట్ లేదు, ఒకరికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. సో వీళ్ళు వచ్చేసారు షార్ట్ రేంజ్కి, నలుగురు వచ్చేస్తున్నారు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎలా ఆడుతున్నారు నాకు తెలియట్లేదు, అంటే మనకి తెలియదు కదా ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అనేసి. అంటే యావరేజ్ ప్లేయర్ అనేసి ప్రో ప్లేయర్స్ అనేసి ఉంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు బాగా ఆడుతున్నారు చూద్దాం. కానీ ఇందాక అమ్మాయి అయితే మాత్రం ఓపీ హెడ్షాట్ అయితే కొట్టింది డిజర్ట్ ఏగల్తో. సో ఓకే, మనమైతే ఒక అమ్మాయి ఫుల్గా డ్యామేజ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, వీళ్ళందరూ వామో శివంగిలో అది ఎగబడుతున్నారా బాబు, చూడండి మొత్తం ముగ్గురు. సో ఛాన్స్ దొరికితే నరికేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరే యార్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు మొత్తం. సో ఒకళ్ళైతే డౌన్ చేసాం, అరే యార్ చంపేశారే. సో చాలా బాగా కొట్టారనమాట టూ రౌండ్స్ అయితే. ఒకళ్ళైతే డౌన్ చేసాం, సో ఒకళ్ళైతే డౌన్ చేస్తున్నాం. సో కొంచెం చూసుకొని ఆడదాం ఈసారి నుంచి, కొంచెం మనం షార్ట్ రేంజ్ కొంచెం అవాయిడ్ చేసి కొంచెం మిడ్ రేంజ్ ఆడదాం. సో వాళ్ళు షార్ట్ రేంజ్ ఎక్కితే మనం ఇంకేం చేయలేం, అప్పుడు అటాక్ చేయొచ్చు. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఓకే, వీళ్ళైతే ఈ సైడ్ లేరు. సో ఈ సైడ్ అయితే గ్లూ వాళ్ళు వేసారు కానీ ఎవరు కనబడట్లేదే. సో ఇక్కడైతే చూద్దాం, ఒకరికైతే హెడ్షాట్ అయితే కొట్టాం అనమాట, ఫుల్గా డ్యామేజ్ అయితే అయింది. సో ఇద్దరికైతే మొత్తం 3 గ్లూవల్స్ కనబడుతున్నాయి, మొత్తం ముగ్గురు ఉన్నారనమాట. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకో అమ్మాయి వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా హెడ్షాట్ అయితే కొట్టేసాం, ఒకళ్ళైతే డౌన్ చేసాం. సో ఇంకా రిమైనింగ్ వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరే ఇక్కడ అమ్మాయి, సో ఈ అమ్మాయి కూడా పర్ఫెక్ట్గా హెడ్షాట్ అయితే కొట్టేసాం. సో చూసుకున్నట్లయితే మన హెచ్పి జస్ట్ 6 మాత్రమే ఉంది, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. సో ఫినిష్ చేయకపోతే మళ్ళీ రివైవ్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా హీల్ చేసుకుని మనం జాగ్రత్తగా ఉన్న తర్వాత అప్పుడు అటాక్ వెళ్ళచ్చు. సో రివైవ్ అయిపోద్దేమో డౌట్ వేస్తుంది. సో వాళ్ళు రివైవ్ ఇవ్వలేదు ఇంకా. సో మనం ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం. సో ఓకే, ఈ కిల్ కూడా వచ్చేస్తుంది మనకైతే. అరే యార్ ఇంకెవరు వస్తున్నట్టుగా ఉన్నారు, సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో షార్ట్ రేంజ్ అయితే ఇంకా అమ్మాయి ఇచ్చింది అనమాట. అరే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేస్తుంది. సో మనమైతే పర్ఫెక్ట్గా హెడ్, అరే యార్ చూడండి హెడ్ షాట్ ఎలా కొట్టామో పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది అనమాట, కానీ డౌన్ అవ్వలేదు. సో ఓకే, మన దరిద్రం వల్ల ఇంకేం చేయలేము, ఇంకొక బుల్లెట్ ఉంటుంది. సో కానీ మనమైతే మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో ఇంకా రిమైనింగ్ అయితే ఇంకొక అమ్మాయి అయితే ఉందనమాట, ఎక్కడ ఉందో చూద్దాం. సో ఏ సైడ్ ఉందో, అరే యార్ బ్యాక్ సైడ్, అరే యార్ 1 HP. జస్ట్ ఇప్పుడే యముని దగ్గరికి వెళ్ళి క్లోజ్ కాల్ ఇచ్చి హాయ్ అని చెప్పి వచ్చానమాట. 1 HPతో బతకడం అయింది అయ్యా స్వామి. సో మన అదృష్టం అనమాట, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మన అదృష్టాన్ని మనం నిలబెట్టుకుంటామా నిలబెట్టుకోలేమా? సో పాప అయితే అక్కడ వాలేసుకొని రెడీగా ఉందనమాట అమ్మాయి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిల్ అయితే ఫినిష్ చేద్దాం. సో మనకైతే హెడ్ షాట్ కిల్ అనమాట, ఓవరాల్గా 3 కిల్ అయితే కొట్టేసాం. ఇంకా ఒక్క అమ్మాయి, అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో చూడాలి, ఎక్కడుందంటారు. సో అక్కడే ఉండొచ్చు మేబీ, మనమైతే అటాక్ వెళ్దాం. ఒకటి వాల్ అయితే వేసుకుంది. సో వాల్ వేసుకుంది, ఒక్కసారి బయటికి రా అమ్మా పాప, అరే యార్ మిస్ అయింది, ఇంకొకసారి ఇంకొకసారి బయటికి రా. సో మనమైతే పర్ఫెక్ట్గా డిజర్ట్ ఈగల్తో హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో. సో ఎటువంటి టాపిక్ మీదైనా మనం వీడియో అయితే చేస్తాం ఫ్రీ ఫైర్ సంబంధించి. సో ఇప్పుడైతే అబ్జర్వేటరీ అయితే వచ్చిందనమాట. సో అమ్మాయిలు అయితే మాత్రం ఎదురుగా ఉన్నారు. సో వాళ్ళు అయితే వేసుకుని వెళ్తున్నారు. సో ఎదురుగా ఇంకా అమ్మాయి వెళ్తుంది. మనమైతే డిజర్ట్ ఈగల్తో పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళిపోయి అటాక్ ఇద్దాం అనమాట, వీళ్ళు రివైవ్ ఇచ్చేస్తారంటారు కంప తీసి. సో ఇక్కడే ఉన్నారు వామ్మో, ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, మన చేతిలో MP40 ఉంది. సో హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్గా కొట్టాం, కానీ జస్ట్ వాల్ అయితే వేసింది అమ్మాయి అయితే. సో ఒకరికైతే హెడ్ షాట్ కొట్టేసాం, కిల్ కూడా వచ్చేసింది. సో ఇంకా రిమైనింగ్లు కూడా వచ్చేస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా హీల్ చేసుకున్న తర్వాత అప్పుడైతే అటాక్ వెళ్ళచ్చు. సో ఎక్కడున్నారు ఎవరు కనబడకుండా వచ్చింది ఇంకా అమ్మాయి అయితే. సో బ్యాక్ సైడ్ ఇంకొకరు, అరే లెఫ్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అయితే కాస్తారు. సో మనమైతే అయిపోయినట్టే ఇక. సో అరే యార్ అసలు మనకు ఛాన్స్ ఇవ్వట్లేదు, చూడండి ఎక్కడ, అరే ఈ గ్లూ వాల్ కూడా పర్ఫెక్ట్గా పడట్లేదే. సో చూద్దాం వీళ్ళు అయితే ఎక్కడ ఉన్నారనమాట. ఇంకా ఇద్దరైతే ఇంకొక అమ్మాయి ఎక్కడ ఉంది, ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇంకో లేరు. సో అరే యార్ లెఫ్ట్, అరే చంపేసింది లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి. సో ఇంకేం చేయలేం. సో చాలా బాగా కొట్టారనమాట. సో 3 రౌండ్స్ అయితే కొట్టారు, మనం ఇంకా 1 రౌండ్లోనే ఉండిపోయాం.
సో ఇప్పుడు మన టైం అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం మార్స్ ఎలక్ట్రిక్ లో అయితే ఆడబోతున్నాం. సో 1v4 క్లచ్ చేద్దామా? సో ఒకరికైతే పర్ఫెక్ట్ గా రెడ్ నెంబర్స్ ఓన్లీ. కానీ ఒకటి గమనించారా, సో మనం కొట్టినవన్నీ మ్యాక్స్ హెడ్ షాట్లే అనమాట, బాడీ షాట్లు లేవు. సో ఇంకొక అమ్మాయి, అరే యార్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, అరే యార్ ఏంట్రా, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేనైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని అయితే ఫినిష్ చేయాలి. సో కిల్ కూడా వచ్చేసింది హెడ్ షాట్ కిల్ అయితే. సో ఇంకా రిమైనింగ్ ముగ్గురు అయితే ఉన్నారు, ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు మన కోసం, బయటకి వెళ్తే వేసేస్తాం అన్నట్టుగా ఉన్నారు. సో ఇక్కడైతే స్మోక్ గ్రెనేడ్ ఉంది, సో దీన్ని యూస్ చేసుకుని మనం అయితే బయటకి వెళ్ళిపోదాం. సో స్మార్ట్ గా ఎస్కేప్ అవ్వాలన్నమాట, ఈ విధంగా నేర్చుకోవాలి స్మార్ట్ ఎస్కేప్ అయితే. సో ఓకే వామో, ఇక్కడ వెయిట్ చేస్తుంది, వామో పాప వేసేసింది పాటికి, అరే యార కొట్టేస్తుంది కొట్టేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాక్ సైడ్. అమ్మో బాబోయ్, ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్యాంప్ చేసి మరీ వేస్తున్నారనమాట. సో మామూలుగా ఆడట్లేదు, మంచి పన్నాగా మీద ఆడుతున్నారు. సో ఓకే అమ్మాయిలు రెండు రెండు, ఈ సైడ్ రెండు, ఒకళ్ళ తర్వాత ఒకరు రండి, అందరూ వచ్చేస్తే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఒకళ్ళ తర్వాత ఒకరు రండి. సో కన్ఫ్యూజన్ ఇంకా గట్టిగా కొట్టేస్తా, అరే యార్ సో డ్యామేజ్ అయితే కొట్టారనమాట. సో ఈ అమ్మాయికి అయితే పర్ఫెక్ట్ ఓన్లీ రెడ్, వామ్మో సో పర్ఫెక్ట్ గా పడింది అనమాట హెడ్ షాట్ అయితే. ఇంకో అమ్మాయి అయితే ఉంది, అటు వెళ్ళిపోతుంది, కానీ వదులుతామా? సో హెడ్ షాటే మళ్ళీ కొట్టాం. సో మనం కొట్టినవన్నీ మ్యాక్స్ హెడ్ షాట్లే. సో M1W7 మన చేతిలో ఉన్నట్లయితే ఎనిమికి మామూలుగా ఉండదు. సో ఫైనల్ గా మనమైతే రౌండ్ విన్ అయితే కొట్టేస్తాం అనమాట. సో లాస్ట్ అమ్మాయి ఆలోచించుకొని ఏదో ఆలోచిస్తుంది అనమాట, అరే బై మిస్టేక్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ఉంటాడేమో, అరే యార్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఓకే 2 rounds కొట్టాం. సో ఇప్పుడైతే మళ్ళీ సెంటోసా వచ్చింది, మనమైతే ఒక అమ్మాయికి హెడ్ షాట్ అయితే కొట్టేసాం యూఎంపీతో. వీళ్ళు వచ్చే లోపు మనమైతే ఫినిష్ చేయాలి. సో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియట్లేదు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. సో చూద్దాం, అరే లెఫ్ట్ సైడ్కి అయితే ఒక అమ్మాయి వెళ్ళింది. సో చూద్దాం, ఒకరికైతే పర్ఫెక్ట్గా హెడ్ అయితే కొట్టేసాం. సో మనమైతే ఫాస్ట్గా ఫినిష్ చేయాలి రివైవ్ ఇచ్చే లోపే. అరే వచ్చేస్తారేమో, వీళ్ళు బ్యాక్ సైడ్ అయితే ఇంకొకరు ఉన్నట్టుగా ఉన్నారు. సో బ్యాక్ సైడ్ ఒకరు, ముందున ఒకరు, అరే యార్ ఒక్కరి తర్వాత ఒకరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక సైడ్ ఉంటున్నారు. సో ఈ అమ్మాయి అయితే మిస్ అయిపోయింది హెడ్ షాట్ అయితే. సో ఇంకొకసారి బయటికి రా అమ్మా, ఇవాళ షార్ట్ రేంజ్, వామో షార్ట్ రేంజ్ వచ్చింది. సో మనమైతే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం. సో ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చినట్లయితే హెడ్ షాట్ ఇచ్చేచ్చు. ఒక్కసారి ఇంకొకసారి రా, ఇంకొకసారి ఇంకొకసారి వచ్చేసింది. ఫైనల్లీ మనమైతే డెజర్ట్ టేకర్తో హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. సో 3 rounds 3 rounds ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం చేసి సమానంగా. సో ఓకే మళ్ళీ క్లాక్ టవర్, సారీ మళ్ళీ కాదు, ఇదే క్లాక్ టవర్ రావడం. సో క్లాక్ టవర్ వచ్చింది, వీళ్ళైతే ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు అనమాట. నేనైతే పైన ఉన్నాను, అరే అక్కడ కింద ఒక అమ్మాయి ఉంది. మనమైతే పర్ఫెక్ట్ ఓన్లీ రెడ్ నెంబర్స్ కొట్టేసాం హెడ్ షాట్ అయితే, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి లేకపోతే రివైవ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఇంకో అమ్మాయి అయితే వెయిట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ క్లెయిమ్ చేసుకుందాం, కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి షార్ట్ రేంజ్ నుంచి ఇంకో అమ్మాయి కొడుతుంది. సో ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి కొడదాం. సో ఇక్కడ నుంచి కొడితే కనబడదు. సో ఇక్కడ వెయిట్ చేస్తుంది, బామ్మో వెయిట్ చేసి కొట్టేద్దామనే. సో కొట్టేద్దామనే మామూలు తెలివితేటలు కాదు కదా. సో మనమైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇద్దరు ఉన్నారు. సో ఇంకా ఇద్దరు అయితే ఉన్నారనమాట, ఎవరు వేసేది ఉన్నారో అర్థం కావట్లేదు. ఓకే ఇద్దరు స్ట్రైట్గానే ఉన్నారు. సో మనమైతే డెజర్ట్ టేకర్తో హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో డెజర్ట్ టేకర్తో పడిందనమాట. ఇంకొక అమ్మాయి అయితే వచ్చింది జంప్ చేసుకుంటా. సో రివైవ్ అయితే ఇవ్వడానికి వెళ్తుందేమో, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. సో రివైవ్ ఇచ్చేస్తుందేమో డౌట్ వేస్తుంది. ఓకే రివైవ్ అయితే ఇవ్వలేదు. ఓకే మనమైతే ఫైనల్లీ ఫినిష్ చేస్తాం అనమాట. ఓవరాల్గా క్వార్టర్కి వెళ్ళి అయితే కొట్టేసాం. సో మామూలుగా కొట్టలేదు, అందరికీ మ్యాక్స్ హెడ్ షాట్లే కొట్టాం. సో 4 rounds అయితే గెలిచేసాం అనమాట. ఇప్పుడైతే ఫ్యాక్టరీ అయితే వచ్చింది. సో ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళైతే షార్ట్ రేంజ్కి అయితే వచ్చేసారనమాట. సో మనకైతే షార్ట్ మిస్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా ప్యాక్ చేసుకున్న తర్వాత హీల్ చేసుకుందాం. అరే యార్ పూర్తిగా ప్యాక్ చేసుకున్న, అరే యార్ ఇక్కడ కన్న ఉండిపోయింది అయ్యా, అరే ఈ బొక్కలో నుంచి నేరుగా కొట్టేసారు చూడండి, అక్కడ కన్న ఉందని నేను చూసుకోలేదు, ఫుల్గా ప్యాక్ చేసుకుని అనుకున్నాను, కానీ చా కొట్టేసరే అనవసరంగా ఛాన్స్ ఇచ్చాం. ఓన్లీ అండి వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో ఎదురుగా ఒక అమ్మాయి అయితే వస్తుంది, మనమైతే డెజర్ట్ అయితే హెడ్ షాట్ అయితే కొట్టిస్తాం. ఇంకో అమ్మాయికి అయితే హెడ్ షాట్ మిస్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేయాలి, లేకపోతే కిల్ మళ్ళీ రివైవ్ ఇచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది. సో ఫాస్ట్గా మనం కిల్ క్లెయిమ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మళ్ళీ ఇంకా కష్టం అయిపోతుంది. సో అరే అరే ఇక్కడ చూడండి మొత్తం ముగ్గురంట, వామ్మో వీళ్ళైతే మనం వేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ సైడ్ నుంచి వెళ్దాం, ఆల్రెడీ ఇక్కడ కాస్తారేమో, అకౌంట్ కాస్తారనమాట. మనమైతే పర్ఫెక్ట్గా ఒక అమ్మాయికి అయితే హెడ్ షాట్ కొట్టేస్తాం. సో మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలి. సో వీళ్ళకైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఎందుకంటే ఎవరి గేమ్ ప్లే వాళ్ళకు ఉంటుంది, ఫ్రీ ఫైర్ కదా ఇది. సో బయట మనం ఏం కొట్లాటకేం రాలేదు. సో ఫ్రీ ఫైర్ కాబట్టి అందరికీ ఉన్నవి 2000, ఆ 2000తోనే ఆడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి, మనకైతే హెడ్ షాట్ కిల్ అయితే వచ్చేసింది. సో మ్యాక్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం ఎన్ని హెడ్ షాట్లు కొట్టామనేది కామెంట్ చేయండి, పర్ఫెక్ట్గా కామెంట్ చేయాలి ఓకేనా. సో ఓకే అమ్మాయికి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, కానీ బయటకైతే రావట్లేదే. సో ఈ సైడ్ అయితే వస్తున్నారు, అమ్మ బాబు వేసేటట్టుగా ఉంది, కొంచెం జస్ట్ మిస్ లేకపోతే హెడ్ అయినా పడిపోయిండేది. సో ఈ సైడ్కి అయితే వచ్చిందనమాట, కానీ కనబడట్లేదు. ఇంకో అమ్మాయి అయితే ఎక్కడుంది? సో అకౌంట్ లాంగ్ రేంజ్లో అక్కడ వెయిట్ చేస్తుంది. అరే యార్ బై మిస్టేక్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేశారేమో. సో జస్ట్ ఫర్ ఫన్, ఏది సీరియస్గా కాదు, సరదాగా అంటున్నాను. ఇక్కడ రెడ్ కలర్ అమ్మాయి అయితే ఉందనమాట. అరే యార్ డ్యామేజ్ ఇస్తుంది, అరే రీలోడ్ రీలోడ్, కానీ మనమైతే పర్ఫెక్ట్గా కొట్టేస్తాం. సో 5 rounds అయితే కొట్టానమాట. సో వాళ్ళైతే 4 rounds కొట్టారు, ఇకైతే మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఫాస్ట్గా బూయా అయితే కొట్టేయాలి, లేకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. సో ఓకే ఇప్పుడైతే షిప్ యార్డ్ అయితే ఇచ్చాడు. సో ఏం జరుగుతుంది? అరే యార్ రెడ్ మళ్ళీ రెడ్ అమ్మాయి ఇక్కడ ఉంది, అరే కొట్టేస్తే నాన్ స్టాప్ స్ప్రే అంట. అరే యార్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి,
సో ఓకే ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా డౌన్ చేసాం అనమాట బాడీ షాట్లతో. సో ఓకే అన్న కామెంట్ చేయడం మర్చిపోకండి, మనం ఎన్ని హెడ్ షాట్లు కొట్టాం ఎన్ని బాడీ షాట్లు కొట్టాం నాకు కూడా తెలియదు, మీ కామెంట్లో చూస్తాను. అరే హెడ్ షాట్ ఈ అమ్మాయి కనెక్ట్ చేద్దామంటే బ్యాక్ సైడ్ ఉన్న అమ్మాయి కనెక్ట్ అయింది. సో కానీ మళ్ళీ అమ్మాయికి అయితే మనం కొట్టేసాం అనమాట, హెడ్ అయితే కనెక్ట్ అయింది కానీ హెడ్ షాట్ కిల్ వస్తుందో తెలియదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇద్దరినైతే ఒకళ్ళైతే ఫినిష్ చేస్తాం, ఇంకోళ్ళైతే డౌన్ చేస్తాం. ఈ అమ్మాయి అయితే క్రాస్ ఫైట్, బామో కవర్ ఫైరింగ్, కవర్ ఫైరింగ్ అయితే ఆడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో బాడీ షాట్ కిల్లే వచ్చింది, ఇంకేం చేస్తాం. సో కవర్ ఫైరింగ్ ఆడుతుంది, రా అమ్మాయి రా. ఇంకో అమ్మాయి ఏది, ఒక అమ్మాయి అయితే కనబడుతుంది, ఇంకో అమ్మాయి. ఓ మా బాబాయ్ బ్యాక్ సైడ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి అయితే చుట్టుముట్టేశారు. ఇప్పుడైతే ఏం చేద్దాం ఏం చేద్దాం, ఓపెన్లోకి అయితే వస్తుంది. అరే యార్ హెడ్ షాట్ అయితే మిస్ అయింది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళైతే కన్ఫ్యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు బ్యాక్ సైడ్ నుంచి, ఒక ఫ్రంట్ సైడ్ నుంచి అంట. అరే అరే కొంచెం చూడాలి ఎవరు, కనీసం ఎవరు కనబడట్లేదు. లాంగ్ రేంజ్లో ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళిద్దరు లాంగ్ రేంజ్లో ఉన్నారు, షార్ట్ రేంజ్. కానీ ఒక అమ్మాయికి అయితే ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే హెడ్ షాట్ కొట్టేస్తాం. సో ఫాస్ట్గా కిల్ కూడా క్లైమ్ చేసేస్తాం. ఇంకో అమ్మాయి సైడ్ నుంచి వస్తుంది. సో ఒక షార్ట్ అయితే కనెక్ట్ అయింది, ఇంకొక షార్ట్. అరే అరే ఒక షార్ట్ ఇంకొకటి రారే. ఓ ఫైనల్లీ మనమైతే 6 రౌండ్స్ అయితే కొట్టేస్తామన్నమాట అమ్మయ్యా. సో మామూలుగా ఆడుకోవట్లే కదా వీళ్ళతో, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి తినేస్తున్నారనమాట, ఘోరంగా కొడుతున్నారు. సో ఒక అమ్మాయికి అయితే ఎదురుగా హెడ్ షాట్ అయితే కొట్టాం, ఒక అమ్మాయి బ్యాక్ సైడ్ షార్ట్ రేంజ్ వచ్చేసింది. అరే దించేస్తుంది దించేస్తుంది. సో 2 బుల్లెట్లు అయితే కొట్టాం, ఇంకొక బుల్లెట్ ఫైనల్లీ డౌన్ అయితే అయిపోయింది. ఇంకో అమ్మాయి అయితే లాంగ్ రేంజ్ నుంచి ఏం చూస్తుందన్నమాట, ఎప్పుడు హెడ్ షాట్ కొడదాం అనేసి. సో మనమైతే కవర్ ఫైట్ ఆడాలి. మనం ఓపెన్లోకి వచ్చినట్లయితే హెడ్ ఎగిరిపోద్దేమో చెప్పలేము, ఎందుకంటే ఎవరి గేమ్ ప్లే ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. సో ఓకే ఇంకా రిమైనింగ్ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు చూడాలి. అరే రెడ్ అమ్మాయి, రెడ్ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. కానీ మనమైతే పర్ఫెక్ట్గా రెడ్ నెంబర్స్, రెడ్ అమ్మాయికి అయితే ఓన్లీ రెడ్ నెంబర్స్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. సో ఇంకో ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో రెడ్ అమ్మాయి తీసుకో రెడ్ నెంబర్స్. సో ఫైనల్లీ మనమైతే 2 కిల్స్ అయితే క్లెయిమ్ చేసాం. సో ఇంకా ఇద్దరైతే ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటారు. ఒక్కొక్క ఒక అమ్మాయి అయితే అక్కడ ఉంది, ఇంకో అమ్మాయి ఏ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ జోన్ అయితే మూవ్ అయిపోతుంది, ఇంకా లాస్ట్ జోన్కి అయితే వచ్చేసాం. అమ్మ ఓపెన్ ఛాలెంజ్. కానీ అమ్మాయికి అయితే 150 హెడ్ షాట్ అయితే కొట్టాం, 149 అనమాట. ఒక సంథింగ్ చెప్తాం అప్పుడప్పుడు చెప్పాలి కదా, 149 షార్ట్ కట్లు 150 అంటాం అంతే. సో ఈ అమ్మాయికి అయితే పర్ఫెక్ట్గా రెడ్ నెంబర్స్ ఓన్లీ హెడ్ షాట్ అయితే కొట్టాం అనమాట. సో ఇక్కడ ఇంకా అమ్మాయి ఉంది, అరే అరే కొట్టేస్తుందేమో. సో ఫైనల్లీ మనమైతే బూయా అయితే కొట్టేసాం. సో 1v4 విత్ తెలుగు ప్రో గర్ల్స్. సో తెలుగు అమ్మాయిలు అయితే డిఫీట్ చేసామన్నమాట 1v4లో. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. సో మనమైతే మామూలుగా కొట్టలేదు హెడ్ షాట్లు అయితే. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ అకౌంట్కి హెడ్ షాట్ వేయండి. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకంటే మనం ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడలేదు, సో రియాక్షన్ అయినా కనీసం విందాం వాళ్ళు ఏమంటారు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే రమ్మనగానే సో ఫాస్ట్గా వచ్చారనమాట. అంటే రమ్మనగానే అంటే సో మనకి ఎలాగో అమ్మాయిలు తెలియదు కదా, సో అందుకే వంశీ అన్న కాల్ చేశాను. వంశీ అన్నని కాల్ చేయగానే సో వంశీ అన్న అయితే కేకేఆర్ బ్రోకి అప్పచెప్పాడు. సో ఈ కేకేఆర్ బ్రో అయితే 4 అమ్మాయిలు సో ఫైనల్లీ తెప్పించాడు అనమాట. మనమైతే బూయా కూడా కొట్టేస్తాం, వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. సో వినాలి కదా ఎలా ఉందనేది. సో వినేసి ఫైనల్గా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. అసలు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను మీతో గేమ్ అంటే, అసలు నమ్మలేకపోతున్నాను. అంతా అలెక్కే వాళ్ళే నిజంగా. నాదేముంది, నీ లెక్కలా ఉంది? లేదా లెక్కే, నువ్వు నాకు మెసేజ్, అదే నువ్వు నాకు పిలిచావు కదా. నేనండి నుంచో కోరిక అంటే వీళ్ళందరితో ఆడడం. ఒక్కసారైనా గేమ్ లో అయినా కనిపిస్తారేమో అని చూసాను, కనిపించలేదు. నార్మల్ గా ఒకసారి మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. మనతో మాట్లాడరేమో. బిగ్ ఫ్యాన్, మైక్ అవ్వదండి అంట. ప్లీజ్ మా కోసం ఒక్కసారి. అమ్మ బాబోయ్, ఏం చేశారండి మమ్మల్ని అలగవుతున్నావు? ఏ ఈరోజు స్టేటస్ ఫుల్గా నేనైతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని పండగే అండి ఈరోజు, మామూలుగా ఉండదు. నేను అనుకోలేదు సడన్ గా అయిపోయింది అలా. అందుకే నేను ఇంకా షాక్ లోనే అన్నాను లెక్క నిజమా. అందుకే నేను అడిగాను నిజమైన, అదే నిజమైన యూట్యూబర్ అన్నా అని చెప్పి. నేనే ఫస్ట్ షాక్ లో ఉన్నాను. ఉంటాయి కదా ఏమో అనుకున్న, వి బ్యాచ్ చూసి షాక్ అసలు. నిజంగా బిగ్ ఫ్యాన్ అండి, కల్లో కూడా అనుకోలేదు మీతో ఆడతాను. థ్యాంక్ యూ అండి. రిక్వెస్ట్ తీసుకుంటారా ధనుడైన గారు? బాయ్ అంటున్నారు ఏంటండి, కొంచెంసేపు ఉండండి.
మీరు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. ఓకే క్లాస్ కూడా ఆడతారు.